ప్రకాశం జిల్లా ఒంగోలు పప్పు బజార్లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఓ గోడౌన్లో మంటలు చెలరేగాయి. గోడౌన్లో ఉన్న తాళ్లు, చీపుర్లు, ఇస్తరాకులు పూర్తిగా దగ్ధమైపోయాయి. సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకున్నారు. మంటలను అదుపు చేసే ప్రయత్నం చేస్తున్నారు. అయితే అగ్ని ప్రమాదానికి కారణాలు తెలియాల్సి ఉంది. ఐటీ దేశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు ఫోన్ లైన్ ద్వారా. శ్రీనివాస్, కార్తీక్, ఒంగోలు పప్పు బజార్ లో జరిగిన అగ్ని ప్రమాదం వస్తుంది కొనసాగుతూనే ఉంది. అంతా కూడా లైట్ వెయిట్ మెటీరియల్ కావడంతో ఒక్కసారిగా మంటలు చల్లారడం లేదు. దాన్ని అదుపు చేసేందుకు ప్రయత్నం చేస్తూనే ఉన్నాయి. ఇదంతా కూడా అంటే 4 గంటల ప్రాంతంలో ఈ అగ్ని ప్రమాదం స్టార్ట్ అయినట్టుగా మనకి ప్రాథమిక సమాచారం ఉంది. అదే బజార్ లో దసరా ఉత్సవాలు జరుగుతున్నాయి. ఆ దసరా ఉత్సవాల్లో భాగంగా కొంతమంది యూత్ డీజే పెట్టి అక్కడే తపాకాయలు పేల్చే ప్రయత్నం చేశారు. దాదాపు ఒక 20 మినిట్స్ వరకు తపాకాయలు కంటిన్యూ గా పేల్చడంతో ఆ రబ్బలు వేగిరి ఆ గోడౌన్ లో పడినట్టుగా, మెటీరియల్ ఉన్నటువంటి గోడౌన్ లో పడినట్టుగా చెప్తున్నారు. దానివల్ల మంటలు చల్లబేసి కంటిన్యూస్ గా మంటలు వస్తూనే ఉన్నాయి. కారణం ఏంటంటే అటు కూడా వచ్చిన లైట్ వెయిట్ చీపుర్లు, తాళ్లు, అలాగే విస్తరాకులు ఇలాంటి మెటీరియల్ అంతా కూడా దాంట్లో ఉంటుంది. అంతా కూడా హోల్సేల్ కి సంబంధించిన గోడౌన్ కావడంతో అది కంటిన్యూస్ గా ఇంకా అడుగు చేసే ప్రయత్నం జరుగుతున్నప్పుడు కూడా అది మొత్తం పూర్తిగా దగ్ధం అయితే తప్ప ఇంకా ఆగిపోయే పరిస్థితి అన్నట్టుగా ఉంది. అయితే టైర్ చెప్పిన అంతా కూడా పక్కకి మంటలను వ్యాపించకుండా అడుగు చేసే ప్రయత్నం మాత్రం సక్సెస్ఫుల్ గా చేస్తున్నారు. ఎందుకంటే చుట్టుపక్కల అంతా కూడా ఇల్లు ఉన్నాయి. కొన్ని బ్యాంక్ ఉంది, ఒకటి లోకల్ బ్యాంక్ ఒకటి ఉంది. చుట్టుపక్కల ఉన్నటువంటి చిన్నటువంటి హోల్సేల్ మెటీరియల్ గోడౌన్లు కూడా ఉన్నాయి. వాటి కూడా ఈ మంటలు వ్యాపించకుండా దాని వరకే కంటిన్యూ చేసుకుంటూ మంటల్ని అదుపు చేసుకుంటూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఏదేమైనప్పటికీ మొత్తం పూర్తిగా 3 అంతస్తుల బిల్డింగ్ ఉంది. ఆ 3 అంతస్తుల బిల్డింగ్ లో ఉన్నటువంటి మెటీరియల్ అంతా కూడా పూర్తిగా దగ్ధమైనటువంటి పరిస్థితి ఉంది. దాదాపు అది ఒక 1 కోటి రూపాయల వరకు మెటీరియల్ ఉన్నట్టుగా మనకు ప్రాథమిక అంచనా ఉంది. మరింత పెరిగే అవకాశం ఉందని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. రైట్ రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్.